దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలిస్తే భక్తుడైన మోషేకు దేవుడు చేతి కర్రను ఆయుధముగా ఇచ్చారు. ఆ కర్రతో మోషే కొన్ని అద్భుత కార్యాలు జరిగించాడు. నాయకుడైన సంసోనుకు గాడిద దవడ ఎముకను ఆయుధముగా ఇస్తే దానితో అతడు 1000 మంది ఫిలిస్తీన్ల సర్దారులను అతముందించాడు. అయితే నేడు మనకు కూడా దేవుడు పవర్ఫుల్ అయిన ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఆయుధమును సరిగ్గా వాడితే ముల్లోకాలను సైతం మార్చగలిగిన శక్తిని పొందుకుని లెక్కలేనన్ని అద్భుత క్రియలు జరిగిస్తాము. ఆ ఆయుధం పేరే ప్రార్థన. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశపు బానిస బ్రతుకు నుండి విడిపించబడి మోషే ద్వారా వాగ్దాన భూమి కొరకు ప్రయాణిస్తూ ఉండగా మార్గములో వారికి ఎన్నో ఆటంకములు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మోషే వారి పక్షమందుండి దేవునికి ప్రార్థన చేయగా అవన్నీ పరిష్కరించబడి వారి త్రోవలన్నీ సరళమయ్యేవి. అయితే దేవుడు మోషేను పిలుచుకున్న తర్వాత అటువంటి దైవజనుడు మరెవరున్నారని వారందరూ కలవరపడుచుండగా యెహోవా భక్తుడును, నూను కుమారుడైన యెహోషువను వారికి నాయకుడుగా ఎన్నిక చేశారు. ఈ యెహోషువ నాయకత్వములో కూడా వారికి యోర్ధాను నది ఎదురైనప్పుడు దేవుడు వారి పక్షమందుండి ఆ యోర్ధాను నదిని ఏకరాశిగా నిలిపి ఆరిన నేలపై ఇశ్రాయేలీయులను అవతల ఒడ్డునకు నడిపించారు. ఆ తరువాత వారికి ఎరుకో కోటగోడలు అడ్డు తగలగా వారందరూ ప్రభు తమకు సెలవిచ్చినట్లుగా దినమునకు ఒక్క మారు, అలాగే 7వ దినమందు 7 మారులు ఆ కోటగోడ చుట్టూ తిరుగుతూ ఆర్భాటము చేయుచు దేవుని స్తుతించి ఆయనను కీర్తించారు. వారందరూ అలాగున చేసి వారు చూస్తూ ఉండగానే వారికి ఆటంకముగా ఉన్న ఆ ఎరుకో కోటగోడలన్నీ ఆశ్చర్యకరముగా నేలకు కూల్చబడ్డాయి. ఆ తదుపరి హాయి పట్టణపు వారు ఇశ్రాయేలీయులకు ఆటంకముగా ఉన్నప్పుడు దేవుడు వారికి చక్కని ఆలోచనను చెప్పి వారితో యుద్ధమును జరిగించగా హాయి వారిలో ఒక్కడును తప్పించుకున్న వీలు లేకుండా అందరూ హతులయ్యారు. అయితే గొప్ప రాజధాని పట్టణమగు గిబియోనుతో మాత్రము ఇశ్రాయేలీయులు యుద్ధము చేయక వారితో సంధి కుదిర్చుకుని సమాధానపడ్డారు. జరిగిన ఈ వార్తలన్నీ వినిన అమోరియులు వారి 5గురు రాజులతో కూడా కలిసి గిబియోనీయులతో యుద్ధము చేయుటకు గొప్ప సైన్యముగా కూడి వచ్చారు. అప్పుడు యెహోషువ ఆ వార్త విని తనతో కూడా పరాక్రమము గల శూరులను తీసుకుని గిల్గాలు నుండి వచ్చి అమోరియుల 5గురు రాజులతో వారి సైన్యముతో యుద్ధమును చేస్తూ ఇశ్రాయేలీయులందరూ వినుచుండగా యెహోషువ యెహోవాకు ఇలాగున ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోనులోయలో నిలువుమని ఆయనను వేడుకొనగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి జనులు తమ శత్రువుని మీద పగ తీర్చుకున్న వరకు సూర్యచంద్రులు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు 1 రోజంతయు కూడా అస్తమించ త్వరపడలేదు. ఎంతో ఆశ్చర్యము కదండి. యెహోవా యెహోషువ మనవి ఆలకించి వారి శత్రువుల పైన జయమునిచ్చి సృష్టిని సైతం శాసించగలిగిన గొప్ప శక్తిని అతని ప్రార్థనకు దయచేశారు.
ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మన జీవితాల్లో కూడా మన పనులలో మన ప్రయత్నాలలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుబండలు మనకు ఎదురు పడుతూ మనలను ఎంతగానో కృంగదీస్తున్నాయి. కొందరికైతే కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు వారిని కలవరపరుస్తున్నాయి. వీటి పరిష్కారము కొరకు మనము ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనము లేక మరెంతగానో వేదన పడుచున్నాము. మరి నిజముగా ప్రార్థనకు అంత పవరే ఉంటే మన సమస్యలు ఎందుకు తీరటం లేదు? బహుశా మనము సరైన రీతిలో దేవునికి ప్రార్థన చేయట్లేదేమో. మరి ప్రార్థన ఎలాగున చేస్తే మన పరిస్థితులు మారతాయి? మొదటిగా పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో విసుగుదల రానివ్వకూడదు. మనము దేవుని అడిగినవి పొందుకునేంత వరకు పట్టు వదలకుండా ఆయనను వేడుకోవాలి. యొబ్బోకు రేవు వద్ద దేవునితో పెనుగులాడుతున్నప్పుడు యాకోబు తొడగూడు వసిలిపోయినప్పటికీ అతడు అలాగే పట్టుదల కలిగి ఆయనను వేడుకొనుట ద్వారా ఆశీర్వదించబడ్డాడు. రెండవదిగా ఉపవాసముండి ప్రార్థనలు చేయాలి. దేవుని బతిమాలుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనలను మనము ప్రత్యేకపరచుకోవాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. ఎక్కువగా ఆయన సన్నిధిలో గడపాలి. మనలో చాలామంది తెలియక ఉపవాసం ఉన్నామనుకుని వారి వారి పనులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, మరికొందరైతే ఫంక్షన్లకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి ఉపవాసం వలన అస్సలు ప్రయోజనం ఉండదండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మందిరములో సహవాసము చేయడం ద్వారా గొప్ప శక్తిని పొందుకుంటాము. ఈ వాగ్దానమును విన్న మనము కూడా ఇటు రీతిగా ప్రార్థనలు చేసి అసాధ్యమైన కార్యాలను మన జీవితాల్లో సాధ్యపరచుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలనాడు యెహోషువా ప్రార్థనను ఆలకించి సూర్య చంద్రులను ఒక రోజల్లా నిలిపివేశారు. ఈరోజు మా సమస్యలు తీరుట కొరకు, మా కష్టాలు తీరుట కొరకు మేము ఎలాగున నీ సన్నిధిలో ప్రార్థించాలో ఈ వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం. అట్టి ప్రకారము జీవించి, అట్టి ప్రకారము ప్రార్థించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.